మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ చదవండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి అప్పుడు అచ్చటి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణిని తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గుడ్డివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని చేతులు ఉంచి నీకేమైనను కనపడుచున్నదా అని వాణిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనపడుచున్నారు వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నారనెను అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూసి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వానిని ఇంటికి వానిని పంపివేశాను యేసు ప్రభువారు ఏ ఊరికి వెళ్ళారు చెప్పండి? బెత్సయిదాకు వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఊరిలో కొంతమంది గుడ్డివాణ్ణి తీసుకుని వచ్చి యేసు ప్రభువారికి అప్పగించారు. అయ్యా, ఈ గుడ్డివాడు పుట్టుకలో నుండి గుడ్డితనం కలిగి ఉన్నాడు, ఇతన్ని బాగు చేయండి, మీరు అనేక మందిని బాగు చేస్తున్నారు గనక ఈ గుడ్డివాణ్ణి కూడా బాగు చేయండి అని వారు తీసుకొచ్చి ఆయనకు అప్పగించినప్పుడు ఆ గుడ్డివాణ్ణి యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? ఆ వాణ్ణి చెయ్యి పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి? ఊరు చివరకు తీసుకొని వెళ్ళారంట. ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరు చివరకు తోడుకొని పోయి వాణ్ణి కన్నుల మీద ఉమ్ము వేసి కన్నుల మీద చేతులు ఉంచి నీకేమైనా కనపడుస్తున్నదా అని అడిగారు. ఎందుకని అక్కడే స్వస్థపరచొచ్చు కదా యేసు ప్రభువారు, ఆయన అక్కడే చేయగలడు, నోటి మాటతో చేయగలడు. అలాగే మరి ఊరు చివరకు ఎందుకు తీసుకుని వెళ్ళాడండి? ఆ ఊరిలో యేసు ప్రభువారు అనేక ఆశ్చర్య కార్యాలు చేశారు. అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తే కేవలము వారు ఆశ్చర్య కార్యాలే చూస్తున్నారు, కానీ ప్రభువులో ఉన్న శక్తిని వారు చూడలేకపోతున్నారు. కనుక అనేక ఆశ్చర్య కార్యాలు వారి మధ్యలో జరిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా మరి చూస్తే విశ్వాసం లేని వారిగా అక్కడ కనపడుతున్నారు. కనుక వారిలో మధ్యలో ఈ గుడ్డివాణ్ణి కూడా స్వస్థపరిస్తే ఇతన్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆ విశ్వాసం లేని వాణ్ణిగా తయారు చేస్తాడని చెప్పి యేసు ప్రభువారు ఊరు చివరకు తీసుకుని వెళ్ళి వాని మీద చేతులుంచి ఉమ్ము వేసి ప్రార్థన చేసి, మొదటిగా ప్రార్థన చేసినప్పుడు నీకు అసలు ఎలా కనపడుతుందంటే మనుషులు నడుస్తున్నారు కానీ నాకు చెట్లు వలె కనపడుతున్నారు అని అన్నాడు. తర్వాత మరలా చేతులు ఉంచి ప్రార్థన చేయగా అతను తేటగా నాకు కనపడుతున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక యేసు ప్రభువారు అన్నాడప్పుడు ఇక నువ్వు స్వస్థత పడి ఉన్నావు, కనుక ఇక నీవు ఊరిలోనికి మాత్రము వెళ్ళవద్దు. ఊరిలోకి వెళ్ళావనుకో ఉన్న సూపు మళ్ళా పోయే ప్రమాదం ఉంటుంది. కనుక నీవు ఊరిలోనికి మాత్రము వెళ్ళవద్దు. ఎక్కడికి వెళ్ళమన్నారు చెప్పండి? ఇక నీవు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో. ఎందుకంటే ప్రభు నీకు ఎట్టి కార్యములు చేసినో వాటిని తలంచుకొని నీవు వెళ్ళిపో. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త చూడండి 11వ అధ్యాయము 20
వాక్యం చూడండి పిమ్మట ఏ పట్టణములో పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను విస్తారమైన అద్భుతములు చేసెను ఆ పట్టణపు వారు మారు మనసు పొందక పోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింప సాగెను ఆయన వారిని ఇట్లా గద్దింప సాగెను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయిదా అయ్యో బెత్సయిదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు మీ మధ్యన చేయబడిన అద్భుతములు అద్భుతములు దూరు సీదోను పట్టణములో చేయబడిన యడల ఆ పట్టణపు వారు పూర్వమే వారు గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు విమర్శ దినమందు మీ గతి కంటే దూరు సీదోను పట్టణముల వారి గతి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నానని ఆయన చెప్పి ఉన్నారు పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన కార్యములు చేసెనో ఆ పట్టణపు వారు మారు మనసు పొందపోవుట వలన ఆ పట్టణములో ఉన్న వారిని గద్దింపసాగాడు అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయిదా మీ మధ్యన చేయబడిన గొప్ప కార్యములు తూరు సీదోను ప్రాంతములలో చేసిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే వారు గోనె పట్ట కట్టుకుని బూడిదను వేసుకుని మారు మనసు పొంది ఉండేవారు కానీ ఇమ్మర్స దినమందు దేవుడే అన్నారు చెప్పండి మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను కఫెన హోమ ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన దాన నీవు పాతాళమునకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును చేయబడిన ఎడల నేటి వరకు అది నిలిసే ఉండేది ఇమ్మర్స దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సొదొమ గుమర పట్టణాలు నేను వెళ్ళి చూచా అలాగే అక్కడ కపెర్నహూమ పట్టణానికి కూడా వెళ్ళి చూచా అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని పట్టణాలు అక్కడ ఉంటాయి అయితే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అలా ఉంటుంది కొన్ని కొన్ని అయితే 100 కిలోమీటర్లు అలా ఉంటుంది మొత్తం కంప్లీట్ అంతా తిరిగితే ఎన్నో చాలా కిలోమీటర్లు ఉంటుంది అట్లాగూ ఈ పట్టణాల దగ్గరకు నేను వెళ్ళినప్పుడు ఆ పట్టణాలు అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదండి చాలా వైభోగంగా ఉన్నదంట ఆ పట్టణాల్లో ఉన్నవారు ధనవంతులు జ్ఞానులు ధర్మశాస్త్ర పండితులు కనుక అన్నీ కూడా బాగా ఆలోచించేవారు అలాంటి పట్టణములో యేసు ప్రభు వారు అనేక సూచక్రియలు చేశారు ఈ పట్టణపు వారు మారు మనసు పొందాలి అని తమ సునీతి మార్గాలను వారు అనుసరించి జీవము దేవుడు జీవము కలిగిన దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు కనుక వారి మధ్యలో దేవుని ధర్మశాస్త్రాన్ని వారికి తెలియచేసి పక్షవాయువు కలిగిన వాడినే కానీ అలాగే వ్యాధిగ్రస్తులు అనేక కుంటివారు గుడ్డివారు అనేక మందిని ఆ పట్టణములో చుట్టూ ఉన్నవారు అందరినీ కూడా బాగు చేసిన ఆ పట్టణము వారు కేవలము సూచక క్రియల వారికే పరిమితంగా ఉన్నారు ఆయన చేస్తున్నాడు చూస్తున్నారు సంతోషంగా రొట్లు పెడితే తింటున్నారు అలాగే ఆయనతో పాటు తిరుగుతున్నారు ఆ యేసు ప్రభు వారితో వెళితే ఇది ఒక కాలక్షేపంగా తిరిగిన వాళ్ళు ఉన్నారు అట్లాగే మరి ఆయనతో సంతోషంగా తిరుగుతున్నారే కానీ వారి మనస్సు మాత్రం ప్రభు వైపు తిరగటం లేదు కనుక ఆ విషయాన్ని ఆయన గ్రహించాడు గ్రహించి ఈ గుడ్డివాణ్ణి మరి చెయ్యి పట్టుకుని ఊరు చివరకు తీసుకుని వెళ్ళి ఆ ఊరు చివర అతన్ని స్వస్థపరిచినాక నీవు ఊరిలోనికి మాత్రమే వెళ్ళవద్దు ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది కనుక నీలో భక్తి తాత్పర్యం ఇప్పుడు
నేను మేలు చేసినప్పుడు నీకు విశ్వాసం ఉంటుంది కనుక ఆ విశ్వాసం నీవు కాపాడుకోవాలంటే నీవు తిరిగి వెళ్లి వారితో మాత్రమే కలవవద్దు కలిసావా నువ్వు కూడా వారిలాగానే అయిపోతావు కనుక అతని గుడ్డివాణ్ణిని ఆ ఊరు చివరకు తీసుకువెళ్లి మనుషులు ఎవ్వరూ కూడా ఆ మరి ఎవరు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ప్రభు యేసు ప్రభు వారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఆ విషయం ఆయనకే తెలుసని చెప్పి కొంతమంది ఎమ్మడించిన వారు ఎమ్మడించారు లేదా యేసు ప్రభు వారు ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు కానీ యేసు ప్రభు వారు మాత్రం ఒక ఉద్దేశంతో అతని జీవితాన్ని ఆ జీవితంలో ఎప్పుడు అతని విశ్వాసం నిలబడాలి అని ఎప్పుడు కూడా ప్రభు కొరకు ఇతను సాక్షిగా ఉండాలి అని ఆశించాడు గనక ఆ విశ్వాసం లేని వారి మధ్యలో నీవు ఉండకుండా ఇతన్ని బాగు చేయాలని చెప్పి ప్రభు ఆశ కలిగి వచ్చాడు ఆ గుడ్డి అతను అతను తీసుకుని వెళ్ళి ఊరు చివరకు తీసుకువెళ్ళి దేవుని ఆజ్ఞలు తెలియజేసి ఇదిగో నీవు భక్తిహీనుల సాంగత్యములోనికి వెళ్ళవద్దు అని చెప్పి ఆ ఊరిలోనికి నీవు వెళ్ళవద్దు అని చెప్పి ఆయనకు ఆజ్ఞ ఇచ్చి పంపించి వేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఎందుకంటే ఆ పట్టణపు వారి విషయాన్ని చూశాడు ఆయన చూసి ఆ పట్టణము విషయంలో ఆయన గద్దించాడు అయ్యో ఏమన్నారు చెప్పండి అయ్యో కొరాధిన అయ్యో బెత్సయిద మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు ప్రాంతములలో చేయబడిన ఎడల ఆ పట్టణము వారు పూర్వమే గోనె పట్టలు కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవారు వారికి ఇవ్వాల నేను అవకాశం ఆనాడు సదోమ గుమోరా పట్టణాలు నాశనము చేయటానికి ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ లోతు కొరకు అబ్రహాం గారు ప్రార్థన చేశాడు గనక ఆయన నొక్కడినే కాపాడాడు ఆయన కుటుంబాన్ని కనుక ఆ సొదొమ గొమొర పట్టణాలలో ఉన్న వారికి అవకాశం ఆయన ఇవ్వల ఎందుకంటే వారిని దేవుడు ఎందుకంటే వారి కోపం వారి క్రియలు వారి ప్రవర్తన ఆయనకి నచ్చలేదు కనుకనే ఆకాశము నుండి అగ్ని కురిపించి వారిని కాల్చివేశాడన్నమాట కనుక అది కాలిన ఆ బూడిద చూస్తే ఆ ప్రాంతానికి వెళితే ఇప్పటికీ ఎలాగుంటుంది అది ఆ సముద్రం ఉంటుంది అక్కడ ఆ సముద్రంలో ఉన్న నీరు కూడా ఉప్పు నీరుగా మారిపోయింది ఆ నది ప్రాంతాన్ని ఆ యొక్క నది ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా ఉప్పు నీరుగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే కాలిపోయిన బూడిద తప్ప పచ్చని ఒక మొక్క కూడా ఎక్కడా లేనే లేదు పర్వతాలు కూడా కాలిపోయినాయి ఎందుకంటే ఆ పర్వతాన్ని ఒకవేళ ఇలా అలా పట్టుకుంటే ఊరిని అలాగూ ఒక బొగ్గులాగా ఉంటుంది ఊడి పడిపోతూ ఉంటాయి అంత దేవుని కోపము ఆ పట్టణం మీద ఆయన కోపాన్ని ఆ పట్టణం మీద కుమరించాడు ఆకాశము నుండి అగ్ని గంధకములు పడి మొలకలతో సహా సమస్తము కూడా కాలి బూడిదైపోయింది అలాంటి ఒక కోపం ఆయన ఆ ప్రజల మీదకి పంపించాడు ఆయన కనుకని వారికి పూర్వం మీలాగా నేను అవకాశం ఇస్తే వారు పూర్వమే వారు గోనెపట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉండేవారు కనుక మీకు నేను ఇన్ని కార్యాలు చేసినా ఇంకా మీరు మారు మనసు పొందటలేదు మీరు ఇంకా సూచిక క్రియలనే అడుగుస్తున్నారే అని చెప్పి ఆ పట్టణపు వారిని గద్దించాడు ఆయన మారు మనసు పొందండి పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో మీరు మారు మనసు పొందండి పొందితేనే మీకు రక్షణ అని చెప్పి ప్రభు అక్కడ తెలియపరిచాడు కనుక దేవుని సన్నిధిలో అనేక విషయాలలో మనం ప్రార్థన చేస్తుంటాం కానీ ప్రభువా ప్రభువాని పిలుస్తామే కానీ ఆయన చిత్తము ఏమిటో మనము ఎరిగి ఉండలేకపోతున్నాం కనుకని దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ లోకము నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని అనుకుంటా ఉంటాం మనం కొన్ని పరిస్థితులలో మనం అనుకుంటాం అన్ని విధాలుగా బాగుంది ఇప్పుడు మారు మనసు ఎందుకులే అంత ప్రయాస ఎందుకులే అనుకుంటాం మనం లోకము నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని అనుకున్న సమయంలో చూడండి ఒకటో దశలోనిక
ఐదో అధ్యాయము మూడో వాక్యాన్ని చూడండి. ఒకటో దశలోనిక చూడండి, ఐదో అధ్యాయము మూడో వాక్యం చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, లోకము నెమ్మదిగా ఉన్నది, భయము ఏమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి అకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును కూడా ఇక తప్పించుకొననే తప్పించుకోలేరు అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, అర్ధరాత్రి వేళ ఇదిగో మత్తయి సువార్త 25:6 దేవుని మాట వినపడుతుంది. అక్కడ ఏమంటున్నాడు, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొన రండి అని ఒక కేక ఒకటి వినపడిందంట. అప్పుడు ఆ కన్యకలందరూ కూడా తమ దీటీలను వారు సక్కపరుచుకుంటున్నారు. అక్కడ కన్యకలు అందరు కూడా ఉన్నారు, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. ఎందుకంటే లోకము నెమ్మదిగా ఉన్నదని వారందరూ కూడా దేవుని పరిచర్య చేసేవారే, దేవునిలో పాటలు పాడేవారే, వాక్యం చెప్పేవారే, యాజకులే, విశ్వాసులే అందరూ కూడా. అర్ధరాత్రి వేళ వారికి కేక వినపడిందంట. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, నిద్ర మత్తులో ఉన్నారు. అర్ధరాత్రి వేళ దేవుని కేక వినపడుతుంది వారి, లేండి పెళ్లి కుమారుణ్ణి మీరు ఎదుర్కొను రండి అని కేక వినపడగానే తక్షణమే బుద్ధి కలిగిన కన్యకలు, దేవుని గురించి వారు జ్ఞానము కలిగిన వారు, మెలకు కలిగిన వారు, ఆత్మలో ఎప్పుడూ కూడా జీవమును ప్రేమించేవారు, జీవము కొరకు ఎదురు చూసేవారు, ఈ లోకములో జీవిస్తున్న దేవుని రాజ్యం యొక్క నీతిని కలిగిన వారు, దేవుని రాజ్యం యొక్క నీతిలో నిలబడిన వారు ఆత్మలో ఎలా ఉన్నారు చెప్పండి, వారు మెలకువ కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ వారిలో ఉన్నది కనుక, దేవుని రాజ్యం యొక్క నీతి వారు కలిగి ఉన్నారు కనుక, వారు నిద్రిస్తున్నా సరే వారు ఆత్మలో ఎలా ఉన్నారు చెప్పండి, మెలకువ కలిగే ఉన్నారు. అనేక మంది అక్కడ పిలిచేది ఎవరిని పిలుస్తున్నారు చెప్పండి, అర్ధరాత్రి వేళ కేక వినపడుతుంది, ఏమని, పెళ్లి కుమారుని మీరు అందరూ ఎదుర్కొన రండి రండి అని కేక వినపడగానే అక్కడ బుద్ధి కలిగిన వారు లేచారు, తమ దీటీలను సక్కపరుచుకుంటున్నారు. బుద్ధి లేని వారు కూడా లేచారు, కానీ వారి నూనె ఆరిపోయింది, అయిపోయింది, వారి దీటీలకు వెలిగే అవకాశం లేదు. అప్పుడు కంగారుగా మనం కూడా వెళ్ళాలి కదా, మనం కూడా వెళ్ళాలి కదా ప్రభుతో పాటు అని చెప్పి ఇక అప్పుడు నూనె ఎత్తుకోవటం ప్రారంభిస్తున్నారు. వారు దీటీలు వెలుగుతుంటేనే పరలోకం వెళతారు. ఎందుకంటే దేవుని రాకడలో ఈ లోకం ఎలా ఉంటుంది చెప్పండి, అంధకారం అయిపోద్దంట. ఇట్లాగే ట్యూబ్ లైట్లుండి వెలుతురుగా ఉండదు మనకి. దేవుని రాకడలో ఈ లోకమంతా అంధకారమైపోద్ది. అంధకారమైపోయిన పరిస్థితిలో మనం ఉంటాం. దేవుని ఆత్మ కలిగిన వాడే వెలిగించబడతాడు, దేవుని నీతి కలిగిన వాడే వెలుగుతూ ఉంటాడు. వారు ఎలా ఉంటారు చెప్పండి, ఆకాశ మండలపు జ్యోతులను పోలిన వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక వారు ఆకాశ మండలపు జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ ఉంటారంట. తక్షణమే దేవుని కేక వినపడగాని బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి, సిద్ధపడిపోతారు. ప్రభు మనం ఎదురు చూసే ప్రభు, ఈ లోకంలో ఇంతకాలం శ్రమలు వేదనలు నీతి కొరకు అనుభవించాం, ఈరోజు మన ప్రభు మనల్ని పిలుస్తున్నాడని చెప్పి వారు తక్షణమే సిద్ధపడిపోతారు. ఎందుకంటే ఈ లోకము అంధకారమైన పరిస్థితిలో మనం ఆ రోజు మనం ఎత్తుకోవటానికి ప్రయత్నం చేస్తే వెలుగుతున్న వారు నీకు నూనె ఇవ్వాలంటే ఆ క్షణంలో ఇవ్వనే ఇవ్వరు. కనుక ఇప్పుడు నీవు వెలుగు ఉండగానే, నీకు వెలుగు ఉండగానే నువ్వేం చేయాలి చెప్పండి, వెలుగు ఉండగానే నూనెని నీవు సిద్ధపరచుకోవాలి. నీవు వెలుగు ఉండగానే నీ జీవితంలో రాబోయే
ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆ కిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి నీవు నూనిని నీవు ఇప్పుడే సిద్ధపరచుకోవాలి సిద్ధము లేకున్నా ఉన్నదంతా కూడా ఇక్కడే నీ ఆత్మలో దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సంతోషంగా ఈ లోకములో నీ శరీర సుఖాలకు ఈ లోక ఆనందాలకు ఈ లోక ముచ్చట్లకు నీ ఆనందపడి ప్రభు నీతిని నీవు మర్చిపోతే ఆయన ఇచ్చిన ఆయొక్క వరాన్ని నీవు కోల్పోతావు కనుక ఆయన ఇచ్చిన ఆయొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీవు కోల్పోతావు నీ లోక ఆనందాల కొరకే నీవు దేవుణ్ణి ఆ ఎందుకంటే ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలుగా చెప్పుకుంటున్నావే కానీ దేవుని గురించిన నీతి నీలో లేదు కనుక నీవు ఆరిపోయిన స్థితిలోనే ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు అట్టివారు సిద్ధపడాలి అట్టివారందరూ చూడండి సిద్ధపడాలి లోకము నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదులే ప్రభు వచ్చేటప్పటికి మనం సిద్ధపడలేమా అనుకుంటున్నాం మనం ప్రభు వచ్చేపాటికి ఎప్పటికైనా సరే మనం సిద్ధపాటు చేసుకుంటాం కొనుక్కునేది కాదు ఆ క్షణము ఎలా ఉంటుంది దేవుడు ఏమంటున్నాడు చెప్పండి మార్కు సువార్త చూడండి 13వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూడండి ఆ మార్కు సువార్త ఆ దినమును గురించియు ఆ గడియను గురించియు తండ్రికి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు జాగ్రత్త పడండి మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనిషిడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పనిని నిర్మించి మెలకువగా ఉండండి ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి ఆ దేశాంతరం పోయినట్లే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు పొద్దుగూకి వచ్చును అర్ధరాత్రి వచ్చును ఓడి కూసినప్పుడు వచ్చును తెల్లవారునప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చునో మీకు తెలియనే తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట చూసి చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండండి నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను మెలకువగా ఉండమని ఆయన చెప్తున్నాడు మీతో నేను చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను ఆయన రాకడ ఎలా ఉందో చెప్పండి దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రికి తప్ప ఏ మనుషుడికైనను పరలోకములో ఉన్న దూతకైనను కుమారుడైనను ఎరుగడు మన్న కాపాడే దివారాత్రము కూడా తండ్రి కుడిపాశమున ఉండి మనము నశించకుండా మన కొరకు కరుణ కటాక్షములు కిరీటముగా మనకిస్తున్న కుమారుని కూడా తెలియకుండా తండ్రి ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన బయలుదేరి వస్తాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ గడియ ఎవరికీ తెలియదు కనుక ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా కుమార్తె మాట వింటలేదయ్యా ఒక్కసారి క్షమించయ్యా ఆ బిడ్డకి ఒక్కసారి ఈ పరిచర్య ఈ దైవజనుడితో ఒక్కసారి మాట్లాడిచ్చాయా ఆ దైవజనుడితో మాట్లాడిచ్చాయా అలాగే ఆ స్థలానికి తీసుకెళ్తే అక్కడ మారుద్దేమో ఆ స్థలానికి తీసుకెళ్తే అక్కడ మారుతాడేమో ఆ దైవజనుడితో మాట్లాడిస్తాను అని చెప్పి యేసు ప్రభు వారు అనేకమైన ఉపదేశాలు నీకు అందిస్తూ ఉన్నారు అనేక ఉపదేశాలు నీకు అందిస్తున్నారు ఆయన ఇక్కడ మారుతాడా అక్కడ మారుద్దా అక్కడ మారుతాడా ఇక్కడ మారుద్దా అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుడు ఉపదేశాన్ని నీకు అందిస్తున్నాడంట మారు మనస్సు అక్కర లేని 99 నీతిమంతులుగా వీరు శలామనైపోతున్నారయ్యా క
కనుక రేపు దేవుని రాకడలో భయంకరమైన ఆ దుర్దినాలలో వీరు ఆరిపోయే దీపాలుగా ఉంటే వీరి ఆత్మలు ఇక్కడ ఈ లోకములో వెలుగుతున్నారే గాని ఆ ఆ యొక్క పరిశుద్ధ పట్టణములో ఆరిపోయే వారిగా అయిపోతారని దేవుని ఆత్మ నీ విషయం నా విషయం ఎంతో కలవరము పడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రము. అలాగే మనం అనుకుంటున్నాం ఇంకా మనకు ఏమనుకుంటాం చెప్పండి, లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, తాగు తినుము సుఖించుము, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు అనేక సంవత్సరాలకు నీకు మాత్రం ఆహారము సిద్ధపరిచి ఉంచా అనుకుంటున్నాం మనం. సిద్ధపరిచి ఉంచా, డబ్బు లేదు లేదు అనుకుంటున్నాం, వచ్చినాక ఎలా ఉంటున్నాం, అలాగే ఉద్యోగం లేదు లేదు అనుకుంటున్నాం, వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాం, బాధల్లో శ్రమలలో మొర పెడుతున్నాం, ఆయన వాక్కును పంపి బాగు చేస్తున్నాడు, వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాం. నా బిడ్డలు వారి హృదయ స్థితిని చూస్తున్నాడు దేవుడు. అడిగినవన్నీ ఇస్తాడు మనకి, అడిగినవన్నీ ఇస్తాడు, ఇస్తానికే ఉన్నాడు ఆయన. కానీ నీ హృదయ స్థితి దినదినము కూడా నూతన పరచబడాలి, నీ స్వభావాలు మారాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన వెళుతున్నామంటే, వాక్యం వింటున్నామంటే ఆయన బాగా చెప్పాళ్లే అని కాదు, ఆ వాక్యము ఒక్కొక్క దైవజనుడి ద్వారా ఆత్మ నడిపింపు చేత మనలను ఈరోజు స్పందిస్తుంది అండి. ఈ వాక్యం మనకే అని చెప్పి మన హృదయ స్థితిని మార్చుకుంటే మన ఆత్మను మనము కాపాడుకోగలుగుతాం. లేదా ఏమవుతాం చెప్పండి, బుద్ధి లేని కన్నికల వలె చీకటిలో పడాల్సిందే.